నీ బతుకుని నీ లోపల బతుకు డబ్బులు ఇచ్చిన వాళ్ళ పాస్ ఈరోజు 30 ఏళ్ళు చేసుకుని నువ్వు పదం అమ్ముకున్నావు కదా త్రాసుడ నీలాంటి రాళ్ళు పెట్టుకుని పార్టీ నడిపిద్దాం అనుకుంటున్నాడు పాపం పిచ్చి నారా లోకేష్ గారు సార్ లోకేష్ గారు నేను ఇప్పటికైనా ఎప్పటికైనా కూడా పార్టీకి మేము కట్టుబడి ఉన్నాము మేమెప్పుడూ చంద్రబాబు నాయుడికి అభిమానులమే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయా మా పార్టీ నేను వేరేది ఏం చెప్పను ఇప్పటికైనా నాలాంటి పరిస్థితి ఏదో ఒక ఆడపిల్ల మీద ఇట్లాగా ఏదో కించమ చేసి నడిరొడ్డుకి ఇచ్చేసేసి మేము సాధించామని జబ్బలు వచ్చుకుంటున్నాము మేము రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం ఇవాళ నాది రేపు మీది రేపు రేపు కూడా వీళ్ళు మిమ్మల్ని గెలిపిస్తారు అని గుడ్డితనంలో ఉంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఇవాళ ఒక నియోజకవర్గంలో జరిగేదేంటో తెలుసుకోలేని మీరు రాష్ట్రంలో జరిగేది ఏం తెలుసుకుంటారని నా క్వశ్చన్ ఒక నియోజకవర్గంలో పనిచేసే వాళ్ళు ఎవరు నాకు చాలీ చెప్పే వాళ్ళు ఎవరు మీరు ఎన్ని టీములు పెట్టుకుంటే ఉపయోగం ఏంటి ఈ సందర్భంగా మీడియా మిత్రులు ముందుగా నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా మీరు అవతల వ్యక్తి ఏంటి ఆ వ్యక్తి ఎలా పనిచేసింది ఆ వ్యక్తి గురించి ఏంటని తెలుసుకున్న తర్వాత మాట్లాడండి ఏదో ఎద్దొచ్చి చేను మీద పడ్డట్టు గుడ్డెద్దొచ్చి చేను మీద పడ్డట్టు అసలు ఏదంటే ఇప్పుడు కనీసం పార్టీకి మైలేజ్ పెంచే పోస్టులు వేస్తే ఒక్క నా కొడుకు దాన్ని షేర్ చేయడు లేదంటే దాన్ని మైలేజ్ పెంచడు ఇలాంటివి ఏదైనా జరిగితే ముందర పార్టీలో ఉంటే ఇంట్లో వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళే దాడి చేసినట్టు కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేస్తారంటారు పిచ్చినా కొట్టున్నా ఆలోచించండి రా బాబు అసలు వెనకాల ఏం జరుగుతుంది అసలు ఏమైంది ఇలా కష్టపడే పనిచేసే వాళ్ళ పరిస్థితి ఇలా రోడ్డు మీదకి వస్తే రేపు మా పరిస్థితి ఏంటి ప్రతిపక్షంలో ఉండగానే ఇలాంటి ప్రవర్తనలు జరిగితే రేపు అధికార పక్షంలోకి వస్తే మమ్మల్ని చూస్తాడా అని ఆలోచించండి నారా లోకేష్ గారి దగ్గరగా ఉన్నారు నారా లోకేష్ గారు కేక్ కట్ చేయించారు నారా లోకేష్ గారు మీ మాట వింటారు అంటే నారా లోకేష్ గారు వింటారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇక్కడ నియోజకవర్గాల్లో నా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది నాకు తెలుస్తుంది కానీ మీకు తెలియదు కదా నీ నియోజకవర్గాల్లో ఏం జరిగింది అనేది మీకు తెలుస్తుంది కానీ ఎదుటోళ్ళకి తెలియదు కదా సో ఫస్ట్ అది తెలుసుకోండి ఆత్మగౌరవ సభలు గౌరవ సభలు కార్యకర్త కష్టపడే కార్యకర్తలకే విలువిస్తామని చెప్పేసి బాబుగా చెప్తున్నారు ఓకే ఆయన చెప్తున్నా దానికి మేము కట్టుబడే ఉంటాం కానీ ఇక్కడ ఏంటి నీ కోతవేట దూరంలో స్టేట్ ఆఫీస్ కి పక్కనే జరుగుతున్న సంగతులు ఏంటారో తెలుసుకోలేకపోతున్నారు నాలాంటి ఆడపిల్లలు ఎంతో మంది ఎన్నో ఆశలతో పార్టీ మీద అభిమానంతో ఎంతో కష్టపడి నాయకుడే దేవుడు అని చెప్పి పనిచేసిన వాళ్ళల్లో నేను ఒకదాన్ని ఈ రోజున సాధనేని యామిని రేవతి చౌదరి లాంటి వాళ్ళలో నేను రేపు కృష్ణుడి పాలని ఒకటైంది వాళ్ళ రోడ్డుకి ఇచ్చారు వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు కేవలం ఏంటి దేని గురించి మీరు ఇవాళ బయటేశారు వాయిస్ ఉండే వాళ్ళు అవసరం లేదు కష్టపడే వాళ్ళు అవసరం లేదు అనుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు అమ్మ మీ వాయిస్ మాకు అవసరం లేదు మీరు చేసే వర్క్ మాకు అవసరం లేదు మేము రూపాయి పెడితే మీరు 10 పైసలే పనికిరాలనుకున్నప్పుడు చెప్తే ఆ పని మా పనులు మేము చేసుకునే వాళ్ళంగా